जनरल साइंस जनरल नॉलेज बिट्स पार्ट फोर विसर्जना शरीर में जीवक्रियल वल्ल एर्पड्ड व्यर्थ पदार्थालनु बयटकु पंपडान्नि एमंटारु विसर्जना विसर्जन क्रिया प्रधान लक्ष्यमेमिटी शरीर में अवयवाल तुलस्थितिनि कापाडडं विसर्जन क्रिया द्वितीय लक्ष्यमेमिटी नत्रजनि संबंधित व्यर्थ पदार्थाल विसर्जन अमोनियंनु विसर्जिंचे जंतुवुलकु उदाहरण पीतलु यूरिक आम्लानी विसर्जिंचे जंतुवुलकु उदाहरण सरीसृपालु पक्षुलु यूरियानु विसर्जिंचे जंतुवुलकु उदाहरण मानवुडु कप्पलु विसर्जक अवयवालु लेनी जंतुवुलकु उदाहरण फोटोजुवालु सिलिंटरेटा इकैनो डर्मेटालु प्रोटोजुवालो विसर्जनम देनी द्वारा जरुगुतुंदी व्यापनम द्वारा प्लानेरियालो विसर्जन अवयवालेवी ज्वाला कणालु आर्थोपोडालो विसर्जक अवयवालेवी माल्फीजियन नालिकलु मोलस्कालो विसर्जक अवयवालेवी मूत्रपिंडालु जीवित कालमंता विसर्जन जरपनी जीवी एदी सिल्वर फिश मानवुडी विसर्जनलो नत्रजनि संबंधित व्यर्थ पदार्थम एदी यूरिया डायलिसिस यंत्रंलोकि रक्तानि ए रक्तनालं द्वारा पंपुतारु धमनी द्वारा मूत्रपिंडालु ओक रोजुकु एंत नीटिनि वडबोस्तायि 170 लीटर्लु मूत्रपिंडालु वडबोसिन नीटिलो मूत्रं रूपंलो एंत नीटिनि विसर्जिंचुनु 1.5 లీటర్ల నీటిని మూత్రపిండాల ద్వారా నిమిషానికి ఎంత రక్తం ప్రవహిస్తుంది 100 మిల్లీలీటర్ల నుండి 120 మిల్లీలీటర్లు మూత్రపిండం లోపలి అంచు మధ్యలో ఉండే నొక్కును ఏమంటారు నాభి మూత్రపిండానికి హృదయం నుండి రక్తాన్ని తీసుకువచ్చే రక్తనాళం ఏది వృక్కధమని వృక్కధమని దేని ద్వారా మూత్రపిండంలోకి తెరుచుకుంటుంది నాభి ద్వారా మూత్రపిండం నుండి హృదయానికి రక్తాన్ని తీసుకుపోయే నాళం ఏది వృక్కశిర మూత్రనాళం పూర్వంగాని ఏమంటారు వృక్కద్రోణి మూత్రపిండం నుండి బయలుదేరిన మూత్రనాళం దేనిలోకి తెరుచుకుంటుంది మూత్రకోశంలోకి మూత్రం మూత్రకోశం నుండి దేని ద్వారా బయటకు పోతుంది ప్రసేకము ద్వారా మానవుని మూత్రపిండంలో గల మూత్రనాళికల సంఖ్య ఎంత 200,000 మూత్రపిండంలో మూత్రం ఎక్కడ తయారగును బౌమన్ గులికలో మూత్రపిండంలో నిమిషానికి ఎంత మూత్రం తయారగును 120 మిల్లీలీటర్లు
కృత్రిమంగా మానవ శరీరం నుండి వ్యర్థాలను వేరు చేసే యంత్రం పేరేమి? డయాలసిస్ యంత్రం. బొద్దింకలో దేని ద్వారా విసర్జన జరుగును? మాల్పీజియన్ నాళికల ద్వారా. వానపాములో విసర్జన దేని ద్వారా జరుగును? వృక్కాల ద్వారా. మూత్రం లేత పసుపు రంగులో ఉండుటకు కారణం ఏమిటి? యూరోక్రోమ్ అనే వర్ణకం వల్ల. మొదటగా కృత్రిమ మూత్రపిండాన్ని ఎవరు కనుగొన్నారు? విలియం జే కాఫ్, డచ్ దేశస్థుడైన ఈయన 1943లో కనుగొన్నాడు.